బహువచనం బహువచనం అని మనం అనుకుంటుంది కదా, ఏక అంటే ఒకటి, బహు అంటే ఒకటి కంటే ఎక్కువ కదా. మరి ఒకటి కంటే ఎక్కువగా ఆ భాషలు ఎవరికి అంటే మరి మనం చదువుతున్నటువంటి బూర్ల రామకృష్ణ గారికి వచ్చాట భాషలు. అందుకని అతను ఏమంటారు అంటే మరి బహుభాషావేత్త. రకరకాల భాషలు వస్తే కనుక అతని బహుభాషావేత్త అని చెప్పేసి అనవలసిన ఉంటుంది. చూద్దాం మీ యొక్క పాఠ్యపుస్తకం నుంచి 19వ పేజ్ నెంబర్లో ఉంటుంది బహుభాషావేత్త అనేది ఉంటుంది. చూద్దాం మరి. వారు చాలా ప్రతిభావంతులైన బహుభాషావేత్తలు అనే విషయం అందరికీ తెలిసినదే. ఏమంటారంటే వారు చాలా ప్రతిభావంతులైనటువంటి బహుభాషావేత్తలు అని చెప్పేసి అందరూ తెలుసు తెలుసు అంటారు కదా. ఇప్పుడు ఎవరికైనా భాషలో రకరకాల భాషలు వచ్చాయనుకో ఆటోమేటిక్ తెలిసిపోతా ఉంటారు. అదేవిధంగా ఇతను కూడా మన ఊర్లో గారు కూడా మరి బహుభాషావేత్త అనే విషయం అందరికీ కూడా తెలుసు అని చెప్పేసి అంటాము. ఇక్కడ వారు చదువుకున్న చాలా భాషలు వాటి అందలి అభిరుచులచే ప్రైవేటుగా చదువుకున్నవే కదా. ఏంటంట వారు చదువుకున్నటువంటి చాలా భాషలు ప్రైవేటుగా చదువుకోవడం జరిగింది. ప్రైవేటుగా అంటే అతనికి మామూలుగా ఎవరు నేర్పించలే, తనకు తానుగా కొంత నేర్చుకోవడం జరిగింది, చూసి నేర్చుకోవడం జరిగింది కదా. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే ప్రైవేట్గా అంటే కొంతమంది మామూలుగా ఆ యొక్క పట్టణ ప్రాంతాలలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళు అయినప్పటికీ కూడా వాళ్ళు చాలా చక్కగా చాకచక్యంగా హిందీ మాట్లాడుతూ ఉంటారు కదా. హిందీ మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు. మరి పాఠశాలకు వెళ్ళి చదువుకోవడం అలాంటివి ఏం చేయదు కదా. కేవలం వాళ్ళు ఏం చేస్తారంటే సమాజంలో మాట్లాడుతున్నటువంటి విధి విధానాలను గమనించి వాళ్ళ ద్వారా ఆ యొక్క హిందీ భాష కావచ్చు రకరకాల భాషలు ఏ ప్రాంతంలో ఉన్న నిరక్షరాస్యులైనప్పటికీ కూడా నేర్చుకుంటాం. దానికి కావాల్సింది ఏంటంటే మేధస్సు కావాలి. నేర్చుకోవడానికి కావాల్సినటువంటి ఆ యొక్క మేధస్సు ఉంటే చాలు. చూద్దాం ఇక ఇతను కూడా మరి ప్రైవేట్గా కదా వాటి అందరూ అభిరుచులు వచ్చాయి సమాజంలో ఉన్నటువంటి అభిరుచులు అంటే ఆ యొక్క చూసి ప్రైవేట్గా నేర్చుకోగలిగిందంట. ఏదో ఒక ఉదాహరణ చెప్తాను ఇలా చూద్దాం. ముఖ్యమంత్రిగా ఉంటున్న రోజుల్లో డాక్టర్ రామకృష్ణరావు గారు ప్రతిరోజు అర్ధరాత్రి వరకు ఆఫీసు ఫైల్ చూసుకొని ఆ తర్వాత నమ్మశక్యంగా ఉత్సాహంతో సంస్కృత ప్రాచీన కావ్యాలు చదవడంలో ఎలా మునిగిపోయేవారో నాకు ఇప్పటికీ స్పష్టంగా జ్ఞాపకం ఉంది. ఏంటంట పివి నరసింహారావు గారు చెప్తా ఉన్నారు రామకృష్ణరావు గారి గురించి. మరి గురువుల గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఆఫీస్ ఫైలు చూసి ఇప్పటివరకు మరి అర్ధరాత్రి వరకు ఆఫీస్ ఫైల్ ఉంటాయి. ఆఫీస్లో ఫైల్ ఉంటుందా, ఏం వచ్చాయి ఈరోజు, మరి ఏ సందేహాలు వచ్చాయి, ఏం పనులు జరిగాయి, అన్నీ కూడా ఆ పరిశీలించవలసినటువంటి బాధ్యత ఎవరిపైన ఉంటుందండి ముఖ్యమంత్రిగా. ఆ ముఖ్యమంత్రి పైన ఏమేమి వచ్చాయి మొత్తం కూడా పరిశీలించాలి. అట్లా మరి అర్ధరాత్రి వరకు పరిశీలించడం అర్ధరాత్రి అప్పటికే మామూలుగా ఫుల్ నిద్రలో జారుకుంటా ఉంటారు కొంతమందికి. ఫుల్ నిద్ర గాఢమైనటువంటి నిద్రలో జారుకునే సమయం అది. మరి ఆ సమయం వరకు ఫైల్ చూసేవాడు అంట. చూసి ఇక ఏం చేయాలి కాబట్టి నిద్ర అవ్వాలి కదా, నిద్రించాలి. కానీ అక్కడ అతను నిద్రించడం ఏం చేస్తామంట. ఆ తర్వాత నమ్మశక్యంగానే ఉత్సాహంతో నమ్మశక్ అంటే నమ్మడానికి వీలైనటువంటి ఒక విషయం చెప్తా ఉన్నాడు కథ. నమ్మశక్యంగానే ఉత్సాహంతో అంటే అతని దగ్గర అంత మరి చెప్తా ఉంటే నమ్మలేని నిజమే, నమ్మలేని నిజం. ఉత్సాహంతో ఏం చేస్తామంట ఇంకా నిద్రమప్పులతో కాకుండా ఉత్సాహంతో మంచిగా ఉత్తేజంగా ఉంది. ఏం చేశాడంటే సంస్కృత ప్రాచీన కావ్యాలు చదవడంలో ఎలా మునిగిపోయేవారో నాకు ఇప్పటికి కూడా గుర్తుందని చెప్పేసి పివి నరసింహారావు అంటారు. సంస్కృత ప్రాచీన కావ్యాలు
చదవడంలో ఎలా మునిగిపోయేవారో నాకు ఇప్పటికీ స్పష్టంగా గుర్తుందని చెప్పేసి స్పష్టంగా జ్ఞాపకం ఉందయ్యా. ఆ సమయం వరకు ఆయన అలసటతో ఉంటాడు. మామూలుగా అయితే ఎవరైనా మామూలుగా అలసటతో ఉండి అలసట చెంది అలసిపోయి అంతరాలు ఫైల్ చేసి ఇక చాలరా నాయన అని చెప్పేసి నిద్రపోయే రకం. కానీ నిద్రపోయాల్సిన సమయం అది. కానీ అంత పని ఉన్నప్పటికీ కూడా అతను ఏం చేస్తాడంటే ఇంకా ఆ భాషల్లో ఆ స్పష్టత నేర్చుకుంటామన్నమాట. సంస్కృత దాంట్లో మరి ఏం చేస్తాడు, సంస్కృత ప్రాచీన కావ్యాలు చదవడంలో ఎలా మునిగిపోయేవాడంటే కదా అది నాకు చాలా స్పష్టంగా గుర్తుంది అని చెప్పేసి పివి గారు అంటా ఉన్నారు. బహుముఖ ప్రతిభావంతులైనప్పటికీ డాక్టర్ రామకృష్ణరావు గారు ప్రధానంగా సాహితీ జగత్తుకు చెందిన వారని నా నమ్మకం. బహుముఖ ప్రజ్ఞావంతులు వాళ్ళు, రకరకాల భాషలు వాళ్ళకు అతనికి బూర్లో కలిగి మరి రకరకాల భాషలు చాలా అన్నిటిలో మేధావి కదా. అయినప్పటికీ కూడా డాక్టర్ రామకృష్ణరావు గారు ప్రధానంగా సాహితీ జగత్తుకు చెందిన వారని నా నమ్మకం. సాహితీ జగత్తుకు ఈ జగత్ అంటే వస్తాయి ప్రపంచం సమాజంలో కదా. మరి తను మంచి హితాన్ని కోరినటువంటి వ్యక్తి, మంచి వ్యక్తి అని చెప్పేసి అంటాను కదా. నా నమ్మకం చంద్రబాబు నమ్మకం సాహిత్యంలో ఈ జగత్తులో లేనటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నా అంటే మంచి వ్యక్తులు అంటే ఈయననే అని చెప్పేసి నా నమ్మకం అని చెప్పేసి అంటాను. ఇంత మంచి వేదాలు ఎవరు లేదు అన్నట్టుగా అంటారు ఆయన. నా నమ్మకం ఇది చాలా వింతగా తోచవచ్చు. ఈ విషయం ఎలా అనిపిస్తుంది, వింతగా అనిపించవచ్చు కదా. ఈ సమాజం ప్రపంచంలో మరి అందరికంటే కూడా మంచి హీ సాహితి హితి హితం అంటే మంచి బుద్ధి గల వ్యక్తి మరి ఇతనే అని చెప్పేసి మీకు ఆ వింతగా తోచవచ్చు. ఎంతకంటే వేదాలు లేదా అని చెప్పవచ్చు. కానీ పీవి గారి దృష్టిలో మాత్రం ఇతను అంత మేధావి అని చెప్పేసి కొంతమంది దృష్టిలో అంటాం. నా దృష్టిలో మాత్రం నా అభిప్రాయం ప్రకారం ఈ ప్రపంచంలో నా స్నేహితుడంతటి గొప్ప స్నేహితుడు ఎవరు కూడా లేరు అని చెప్పేసి మామూలు అంటాం. ఎందుకంటే అర్థం కదా అనిపిస్తుంది. పీవి గారు కూడా అదే అభిప్రాయం చెప్తాం చూద్దాం. ఎందుకంటే వారి సాహిత్య వ్యాసంగం జరగవలసినంత ఎక్కువగా జరగలేదు. ఒక విషయం వింతైన విషయం చెప్తాం. అతని యొక్క సాహిత్యం వ్యాసంగం జరగవలసినంత ఎక్కువగా జరగలేదు కదా. అంతగా మరి జరగలేకపోయింది ఎందుకంటే సమయం లేకపోవడం వలన. రాసిన ఎన్నెన్నో రాశాడు కానీ అవి ప్రచారంలోనికి కదా ఎక్కువ రాలేకపోయాయి అని చెప్పేసి అంటాం. చూద్దాం పేజ్ నెంబర్ 20వ పేజ్ నెంబర్లో చూద్దాం. 20 పేజ్ నెంబర్ మొదటి ప్యారాగ్రాఫ్ చూద్దాం. బహుముఖ ప్రజ్ఞతో వచ్చిన చిక్కే ఇది. బహుముఖ ప్రజ్ఞత వచ్చిన చిక్కే ఏ పని అన్నింటిలో చేద్దామనుకుంటారు కానీ సమయం లేక ప్రచారంలో ఎక్కువగా సమయం కేటాయించలేకపోయారు కదా. మరి చూద్దాం. డాక్టర్ రామకృష్ణరావు గారు ముట్టని పెంపొందించిన క్షేత్రం ఏదీ లేదంటే అందులో అతిశయోక్తి ఎంత మాత్రం లేదు. ఏంటంట రామకృష్ణరావు గారు మరి ముట్టనంటే వెళ్ళని ఆ యొక్క ప్రాంతాలు అంటే గురువులు చోటాలు పుణ్యక్షేత్రాలు చేరని ప్రాంతాలు లేవు. ప్రతి ఒక్క పుణ్యక్షేత్రానికి తను ఏం చేసినంటే దర్శించుకోవడం జరిగింది, వెళ్ళడం జరిగింది. దాని గురించి మొత్తం కూడా తెలుసు. ప్రతి ఒక్క పుణ్యక్షేత్రం గురించి వెళ్ళాడు. అతిశక్తి ఏమాత్రం లేదు, ఇది ఎక్కువ ఏజ్ చెప్తున్నటువంటి విషయం కాదు. ఎంత మాత్రం అతిశక్తి లేదు కదా. దాంట్లో మరి అతను చెప్పడంలో అబద్ధం అనేది ఎక్కువ అనేది లేదు అని చెప్పేసి పివి గారు అంటూ ఉన్నారు కదా. ఎందుకంటే ప్రతి ఒక్క క్షేత్రం అన్ని గుళ్ళు ప్రతి ఒక్క గుళ్ళు తిరగడం అనే మాటలో అతిశక్తి ఏం లేదని చెప్పేసి అంటా ఉన్నారు చూద్దాం. కానీ ఏం లాభం, ఏ సాహిత్య క్షేత్రానికైతే వారి సునిశ్చిత మేధా సంపత్తి ఎక్కువగా అనుకూలంగా ఉండేదో ఆ సాహిత్య క్షేత్రంలో చెప్పుకోదగ రచనలు చేయడానికి వారికి అవకాశం కలగలేదు కదా. ఏమంటామని ఇక్కడ రాస్తున్నాడు. కానీ ఏం లాభం, ఏ సాహిత్య క్షేత్రానికి వారికి మంచి జ్ఞానం ఉందో, ఏ క్షేత్రం పట్ల మంచి జ్ఞానం ఉందో, ఏ యొక్క దేవాలయం పట్ల మంచి అవగాహన ఉందో
ఆయొక్క మంచి అవగాహన ఉన్నటువంటి ఆయొక్క దేవాలయం పైననే అతను రచన చేయడానికి అవకాశం లభించలేదంట. దాని గురించి వివరించడానికి చెప్పేసి ఒక ఈ యొక్క దేవాలయం గురించి బాగా దాని గురించి అది ఎప్పుడు స్థాపించారు, అక్కడ ఏ దేవుడి ఆ యొక్క దేవాలయం అది, ఏ సంవత్సరంలో దాన్ని ఏర్పరచడం జరిగింది, దాని చరిత్ర ఏంది అనే విషయాలు పూర్తిగా తెలుసు. కానీ దాని గురించి వివరించడానికి రచన చేయడానికి అవకాశం అతనికి దొరకలేకపోయిందంట, అవకాశం కలగలేదు కదా. రాజకీయవేత్తగా కూడా వారు తమ కాలం నాటి అంటే దేశ చరిత్రలో చాలా ప్రధానమైన ఉత్తేజకరమైన దశాబ్దాలకు సంబంధించిన స్మృతులను గ్రంథస్థం చేసి ఉండవలసింది. రాజకీయ కాలంలో కూడా రాజకీయవేత్తగా ఆ దేశ చరిత్రలో కదా చాలా ప్రధానమైనటువంటి విషయాలు, ఉత్తేజమైనటువంటి విషయాలు, ఆ రాజకీయ నాయకులు ఉన్నటువంటి సందర్భంలో ఎలా మరి ఎలాంటి సేవలు చేశాడు, ఇంకా ఏమేమి చేశాడు అనే విషయాలు మొత్తం కూడా, ఆయన చేసిన మంచి మంచి పనులు అన్నింటి కూడా ఇంకా గ్రంథస్థ రూపంలో అంటే ఒక బుక్ మంచి ఒక పెద్ద బుక్ రూపంలో రాసి పెట్టి ఉంటే బాగుండేది అని చెప్పేసి అంటామన్నా చూద్దాం ఉండవలసింది. నా పోటీ ఇదేశులు ఎంత చెప్పినప్పటికీ వారు ఆ పనులు చేయలేకపోయారు. నా పోటీ అంటే నాలాంటి వాళ్ళు అంటే పివి నరసింహరావు గారు లాంటి వారు ఎంతో మంది అప్పటికీ రామకృష్ణ గారికి సలహాలు ఇచ్చేవారంట, అయ్యా మీరు చేసినటువంటి ఆ యొక్క మంచి పనుల గురించి ఒక గ్రంథ రూపంలో రాస్తే బాగుంటుంది అని ఎన్నిసార్లు ఎంత చెప్పినా కానీ అతను అంతగా వినలేకపోయాడు కదా, వినలేదు పట్టించుకోలేదు. వారు ఆ పనులు చేయలేకపోయారు, చెప్పడానికి వారు ఆ పనులు చేయలేదు. ఇక ఆ విధంగా వారు తమ జీవితకాలంలో ఎంతో విలువైన పనులు చేసినప్పటికీ చేయకుండా వదిలేసింది కూడా అంతకన్నా ఎక్కువ విలువైనదే కదా. ఏంటంటే ఆ విధంగా వారు తమ జీవితంలో ఎంతో విలువైన పనులు చేసినప్పటికీ ఎన్నెన్నో విలువైన పనులు చేశారు, చేయడానికి కాదు మంచి మంచి పనులు చేశారు ప్రజల పక్షాన, ప్రజలు అనుకోవడం జరిగింది, ఎన్నెన్నో రకరకాల మంచి పనులు చేశారు. కానీ చేసినట్టుగా మరి అతను రాయలేకపోయినట్టు అవి చేయడానికి ఎందుకే వస్తాయని చెప్పి రాస్తాయి. చేయకుండా వదిలేసింది కూడా అంతకన్నా ఎక్కువ విలువైనది కదా, చేయకుండా వదిలేసింది కూడా అంతకన్నా ఎక్కువ విలువైనదని నా అభిప్రాయం. చేయకుండా అంటే ఏంటంటే ఒక గ్రంథ స్వరూపంలో కానీ ఒక బుక్ రూపంలో కానీ రాయకుండా వదిలేయడం జరిగింది, అది అంతకన్నా కూడా మరి విలువైనది కదా. చేయకుండా వదిలేసింది కూడా అంతకన్నా ఎక్కువ విలువైనది, వదిలేయడం చేయకుండా వదిలేసింది అది ఇంకా విలువైనది వదిలేసింది అని చెప్పేసి రాస్తాం. ఎందుకంటే ఆ పనులు చేయడానికి ఇతరులు ఎవరికంటే కూడా వారే మిక్కిలి సమర్థులు. ఈ పనులు చేయడానికి మరి అతన్ని మించిన వారు ఎవరు కూడా లేరు అని చెప్పేసి పివి గారు అంటా ఉన్నారు. ఇన్ని పనులు చేయడానికి ఇవన్నీ చేయడానికి గల సమర్థులు ఎవరంటే ఒక్క భూగుల రామకృష్ణరావు గారి అని చెప్పేసి నా అభిప్రాయమని పివి గారు అనుకోవడం జరిగింది. చూద్దాం ఎందుకు నేను నాలాగే ఇతరులు చాలా మంది కూడా ఎప్పుడు బాధపడుతూనే ఉన్నాం. ఎందుకంటే అతను చేసినటువంటి మంచి పనుల గురించి ఒక గ్రంథ స్వరూపంలో కానీ ప్రజల గురించి తెలియపరచడానికి వేరే విధంగా ఏ మార్గాలు లేకుండా ఉన్నాయో చూడండి. దానికి మరి బీవీ గారు లాంటి వారు, బీవీ గారు ఎంతో మంది బాధపడుతూనే ఉన్నారంట. ఎంత పని చేశారు కదా, ఎంత మంచి పనులు చేసి కూడా ఇంత మహానీయులు అయినప్పుడు కూడా మరి తన గుర్తింపుని పది మందికి చెప్పుకోకుండా తనలో తాను దాచుకున్నాడే అని చెప్పేసి ఆ పివి గారు తనలాంటి వాళ్ళు ఎంతో మంది బాధపడేవాళ్ళంట. వారి ఔదార్యం ఉపకార బుద్ధి ఎంతవరకు ఉండేదంటే ఒక్కొక్కప్పుడు అది ఒక దోషంగా పరిణమించేది. ఔదార్యం మంచితనం, అతని యొక్క మంచితనం, ఉపకార బుద్ధి మంచితనం ఎంతవరకు అంటే ఒక్కొక్కసారి తన యొక్క మంచితనం తనకే దోషంగా అంటే ఒక నేరంగా అట్లా దోషంగా పరిగణించారట. అసాధ్యమైన కోరికలు కోరినప్పుడు కూడా వారు నెమ్మదిగా నచ్చి చెబుతూ ఓపికగా చాలాసేపు కూర్చునేవారు. అసాధ్యమైనటువంటి కోరికలు కోరినప్పుడు అయ్యా నాకు ఈ సమస్య వచ్చింది, కష్టం వచ్చింది, నువ్వే తీర్చాను అని చెప్పేసి ఆ యొక్క సాధ్యం కాని పనులు చెప్పినప్పుడు కూడా కోపించుకునేవాడు కాదు. ఎంతసేపు చెప్పినా కానీ అంత నెమ్మదిగా ప్రశాంతంగా కూర్చుని శ్రద్ధగా వినేవాడంట. ఒక్కతో చాలాసేపు కూర్చొని విన్నాడు అతని యొక్క సమస్యలు కూడా కదా.
నెమ్మదిగా నచ్చి చెప్తూ ఉండేవాడట మనకు. అయ్యా నువ్వు అడిగినటువంటి ఆ యొక్క వస్తువు నా దగ్గర లేదు, కానీ ఇదిగో ఈ వస్తువు ఇస్తుంది. నువ్వు ఇన్ని డబ్బులు అడిగావు కానీ అంత నేను సహాయం చేయలేను, నా దగ్గర తోచింది ఇది నీకు ఇస్తానని చెప్పేసి నచ్చ చెప్తూ ఓపికగా సహనంగా కూర్చొని ఆ మాటలు వినేవాడంట బురుగుల గారు. అప్పుడు వారి స్థానంలో మరొకరు ఎవరైనా ఉండి ఉంటే ఒక చీదరింతో దానిని వెంటనే పరిష్కరించి ఉండేవారు. బూరుల గారి స్థానంలో కనుక వేరే వాళ్ళు ఉంటే అసాధ్యమైనటువంటి పనులు గురించి దగ్గరికి వస్తే కనుక ఏం చేసేవాళ్ళంటే చీదరించుకునేవాళ్ళు. చెయ్ ఏందయ్యా బుద్ధి లేదా నీకు, నా దగ్గర ఉన్న బడ్జెట్ ఎంత నువ్వు అడిగేది, నేను చేయాల్సిన పని ఎంత నువ్వు అడుగుతున్నది అని చీదరించుకొని ఆ పనులు ఏదో మీద మీద చేసి పంపించేవాడు. కానీ బూరుల గారు మాత్రం అలా చేయడానికి చేయలేదు అసలు. ఎంతో ఓపికతో వాతంగా ఆ యొక్క సమాధానం చెప్తూ అయ్యా అయ్యా అని చెప్పేసి ఇది ఇది అని చెప్పేసి ఎంతో సహనంతో కలిగి ఆ యొక్క వచ్చిన వ్యక్తిని శాంతిగా పంపించారు కదా అలాంటి వ్యక్తి మన యొక్క ఊరివాడు. కానీ డాక్టర్ రామకృష్ణ గారి ఔదార్యం అలా చేయించేది కాదు. వారి ఉదార ప్రవృత్తి వల్ల న్యాయంగా ఎక్కువ ధ్యానం ఉంచవలసిన పనుల కంటే శక్తిని సమయాన్ని వ్యర్థపరిచే పనులకు అప్పుడప్పుడు వారు ప్రాధాన్యత జరుగుతుండేది. ఏమైతేనేమి వారు ఆ విధంగా మంచబడ్డారు అది అంతే, కానీ బూరుల వారు మాత్రం ఆ విధంగా చేయలేదు కదా. ఆయన మంచి ఆయన అతనికి ఉన్నట్టు ఔదార్యం అలాంటి పని చేయనివ్వలేదు. మంచితనం కదా, మంచితనంతో ఉండడం జరిగింది. అలాంటి కళాశాల ఇక్కడ వారి ఉదార ప్రవృత్తి వల్ల న్యాయంగా ఎక్కువ ధ్యానం ఉంచవలసిన పనులకు అంటే అతను ఉదాహరణ అంటే అతను మంచి మంచి మనసు వలన వేరే దానిపైన కేటాయించాల్సిన సమయం విడదంగా ఉన్నటువంటి దానిపైన సమయం కేటాయించాల్సిన సందర్భాలు కొన్ని కొన్ని ఉన్నాయంట కదా. ఏదో అతనికి ఒక వ్యక్తి చెప్తా ఉన్నాడు, చెప్తున్నప్పుడు ఓపికగా కూర్చోవాలి కదా, ఆశ్రయించుకోకుండా మరి చీదరించుకోకుండా ఓపిక కూర్చోవాలి కదా. ఆ పని ఎలాగో కాదు అయినప్పటికీ అక్కడ కూర్చున్నాడు అంటే ఈ సమయంలో వేరే సమయాన్ని కేటాయించంటే వేరే పని కేటాయించండి ఆ పని అయినా పూర్తయిపోయింది, ఇది విడదమైన పని. ఎలాగో కాదు అయినా కూడా తెలిసి కూడా కూర్చున్నాడు. అట్లా కొన్ని కొన్ని సందర్భంలో అలా జరిగాయంట. కానీ అదేమి శక్తి సమయాన్ని వ్యర్థపరిచే పనులకు అప్పుడప్పుడు వారు ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతున్నది. ఏమైతేనేమి వారు ఆ విధంగా మలసపడ్డారు అది అంత, ఏదైతేనేమి వాళ్ళు ఆ విధంగా అంటే అతనికి ఉన్నటువంటి ఉదాహరణ స్వభావం అలా ఉంది, ఔదార్యం అలా ఉంది కాబట్టి ఆ విధంగా మలసపడ్డారు అది అంతే అని చెప్పేసి పివి గారు అంటారు. అతను మంచి మనసు గురించి అతని గురించి వివరిస్తామని ఇప్పుడు మూడో భావం నుండి ఉపకార శైలి గురించి చూద్దాం కదా. ఇంతకుముందు మనము ఆ బహుభాషా వేత గురించి తెలుసుకున్నాం కదా. మరి బోరుల గారు మరి బహుభాషా వేతలు ఎలా ఉన్నాడని చెప్పేసి అతనికి బహుభాష గురించి ఎలా అంటే రకరకాల భాష గురించి అతనికి ఉన్న ప్రావీణ్యం అతనికి ఉన్నటువంటి ఆ యొక్క మేధస్సు తెలుగు సంపద గురించి మొత్తం అనే విషయాలు రకరకాల తెలుసుకున్నాం. అతని యొక్క అవధార బుద్ధి ఎలాంటిది అనేది మొత్తం మనం తెలుసుకోవడం జరిగింది కదా. ఇప్పుడు మరి ఉపకారశీలి, ఉపకారం అంటే మంచితనం అంటే మంచి చేసే గుణం కదా. మంచి చేసే గుణం ఉపకారం అంటే మంచి మంచి చేయడం, మంచిని చేయడం. అపకారం అంటే చెడగొట్టడం కదా. చూద్దాం మరి దీంట్లో ఏముందో మరి ఉపకారశీలిలో పేజ్ నెంబర్ 20లోనే ఉపకారశీలి దాని కింద పారాగ్రాఫ్ చూసుకుందాం. డాక్టర్ రామకృష్ణరావు గారిది పెద్ద కుటుంబం. ఆ కుటుంబానికి వాళ్ళకు ఆత్మీయులైన తండ్రి డాక్టర్ రామకృష్ణరావు గారి ఒక పెద్ద కుటుంబం. ఆ పెద్ద కుటుంబానికి ఆయన ఆత్మీయ తండ్రి అంట, శరీరానుసారంగా కాదు ఆత్మీయానుసారంగా అంటే మంచి మనసుతో. పెద్ద కుటుంబం అంటే ఈ సమాజమే అతని కుటుంబం, తన చుట్టూ ఉన్నటువంటి సమాజమే అతని కుటుంబంగా భావించుకున్నాడు. అది ఆ కుటుంబానికి మరి ఇతను ఎలాంటి అంటే ఒక ఆత్మీయ తండ్రి కదా, ఒక ప్రేమ మనసు మంచి స్వచ్ఛమైన మనసుతో ఉన్నటువంటి తండ్రి, శరీరానుసారంగా ఉన్నటువంటి తండ్రి కాదు ఆత్మీయ పరంగా ఉన్నటువంటి తండ్రి. ఆ కుటుంబానికే కాదు ప్రతి చోట ఆత్మీయుడైన తండ్రిగానే ఉంటూ ఉండేవాడు. ఆ కుటుంబం కంటే ఈ కేవలం ఇయ ప్రతి చోట ఎక్కడైనా సరే అతను ఒక తండ్రిగా మెలిగేవాడు. ఒక తండ్రి చేయాల్సినటువంటి పనులు చేశాడు. మామూలు తండ్రి ఏం చేస్తామంటే తన కుమారుడికి కానీ కుమార్తె కానీ ఎలాంటి సమస్య వచ్చినప్పుడు కదా, ఫీజు కట్టాల సందర్భం వచ్చినప్పుడు అలాంటి సందర్భాలలో మరి తండ్రి ఏదైనా ముందు ఉంటాడు. ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఆ కష్టాన్ని ఎదుర్కోవడానికి ముందు ఉంటాడు. శరీరానుసారంగా ఉన్నటువంటి తండ్రి ఒక కుటుంబానికి మాత్రమే, తన కుటుంబానికి మాత్రమే కానీ ఆత్మీయానుసారంగా తండ్రి యావత్తు ప్రతి చోట
సమాజం మొత్తం కూడా అతను ఒక తండ్రి వలె ఉన్నాడు. వారు ఎక్కడైనా బయలుదేరితే దానిలో వారిని ఎవరైనా ఎక్కడైనా ఆపి కష్టసుఖాలు చెప్పుకోవచ్చు. అతను ఎక్కడైనా బయలుదేరినప్పుడు, ప్రయాణంలో ఉన్నప్పుడు, మార్గ మధ్యలో ఎవరైనా ఆపుకొని, అయ్యా నాకు ఈ సమస్య వచ్చింది, కష్టం ఉంది, నా బాధలు అని చెప్పేసి కష్టసుఖాల గురించి ఇతరులతో పంచుకోవచ్చు. అంత నెమ్మది పరుడు అతను. ఎందుకు పంచుకుతా ఉన్నాడంటే మరి అతను ఉపకారం చేస్తా ఉన్నాడు కాబట్టి, మంచి జ్ఞానవంతుడు కాబట్టి, మంచి వాడు కాబట్టి మార్గ మధ్యలో కూడా ఆపి, అయ్యా నా ప్రాంతంలో ఈ సమస్య ఉంది, అయ్యా ఆ సమస్య తీర్చండి అని చెప్పేసి అన్నప్పుడు సరే అని చెప్పేసి వినేవాడంట, చేసేవాడంట. అందుచేత వారు ప్రతిదానికి ఆలస్యంగా రావడానికి పేరు పడ్డారు కదా. ఏదైనా సమావేశాన్ని కార్యక్రమం వెళ్తున్నటువంటి సందర్భంలో మహాన్ మధ్యలో కలుపుకొని మాట్లాడుతూ మాట్లాడుతూ అంటే ఆ యొక్క కార్యక్రమానికి వెళ్ళాల్సిన టైం గడియ ఆ యొక్క సమయం ఎక్కువగా అయిపోయిందంట. ఆలస్యంగా వస్తా ఉంటాడు ఈ యొక్క వ్యక్తి అనే పేరు పడ్డాడు. ఆలస్యంగా వస్తేనేమి అతను మార్గ మధ్యలో ఎన్నో మంచి పని చేసుకుంటూ వస్తాను కదా. అయినప్పటికీ మిత్రులు సహజలు ప్రజలు కూడా ఎంతో ప్రేమతోనూ ఓర్మితోను గంటల తరబడి వేచి ఉంటూ ఉండడం వారు రాగానే సోదర సోదరులారా నేను అలవాటు ప్రకారం నేను కూడా ఆలస్యంగా వచ్చాను అంటూ ఉండడం ఆ పరిపాటు అయిపోయింది. అయినప్పటికీ కూడా తన యొక్క స్నేహితులు సహజల్లో అందరూ కూడా అలవాటైపోయిన తర్వాత వాళ్ళు కూడా ఎంతో ఓర్మితో ఓపికతో సహనంతో ఏం చేసేవాళ్ళని ఎదురు చూసేవారు వస్తాడు ఇక వస్తాడని చెప్పేసి ఆ రాగానే మళ్ళా పూరి గారు రాగానే ఎంతో గౌరవించేవారు. చాలా చక్కగా మరి మైక్ అందుకొని ప్రసంగాన్ని మొదలెట్టాడు. సోదరి సోదరిమణులారా కదా, సోదరి సోదరిమణులారా అలవాటు ప్రకారం ఈరోజు కూడా లేట్ అయిపోయింది, ఆలస్యం అయిపోయింది అని చెప్పేసి చాలా చక్కగా ప్రసంగం ఇచ్చేవారంట. అంటుకోవడం పరిపాటలు ఈరోజు కూడా అలవాటు అయిపోయింది అని చెప్పేసి సహజంగా మార్పేది కదా అని చెప్పేసి అంటున్నాడు. అంతా కూడా ప్రజలకు అలవాటు అయిపోయింది, అతని సహచరులకు స్నేహితులకు మిత్రులకు అందరూ కూడా ఎంతో అలవాటే మంచి పని చేసుకుంటూ వస్తా అని చెప్పేసి చూద్దాం. వారి సామాజిక యాత్ర ఎప్పుడు సాఫీగా జరగలేదు. సామాజిక యాత్ర తన జీవితం అనే యాత్ర ఎప్పుడు కూడా సాఫీగా జరగాలంటే ఎలాంటి మరి ఎప్పుడు ఆటంకాలు ఏదో ఒకటి అంటే ఏదో ఒకటి ఎదుర్కోవడం తప్పించేతలేదు. ఏం లేదు సాఫీగా అంటే ఎలాంటి ప్రశాంతంగా అనేది ఉంటుంది. ప్రతి సమయ జీవితంలో ఏదో ఒకటి తనకు ఎదురొచ్చి చూద్దాం. రకరకాలైన ఒడిదుడుకులను వారు ఎదుర్కొనవలసి వచ్చేది. చాలా సందర్భాల్లో విపత్కర పరిస్థితులు సేనా వాహినిలో వచ్చి చుట్టుముట్టేవి. అయినప్పటికీ అతను చెల్లించేవాడు కాదు. రకరకాల ఒడిదుడుకులు కష్టాలు అవి ఇవి ఓ రకరకాల సమస్యలు ప్రజల కష్టాలు అవి చాలా రకరకాలు చెప్తుండే అన్ని రకరకాలుగా వచ్చేవంట. ఒకసారి అతని చుట్టూ సమస్యలు అవన్నీ కూడా పరిస్థితులు విపత్కర పరిస్థితులు మరి సేనా వాహిని మొత్తం తన చుట్టూ ఒక సైన్య సేన ఒక జవాన్ సమూహం ఎలా ఉంటుంది మొత్తం కూడా అంతలో అతన్ని మొత్తం చుట్టుకునేదంట. కానీ అంత సమస్యలు అంత విపత్కర పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా అతని మనసులో ధైర్యమే ఉండేదంట. ఒక్కసారి కూడా అతను భయపడే వ్యక్తి కాదు, భయపడేదంట. చెల్లించేవారు కాదు, ఎరువుగా చెల్లించలేదు. మనస్థైర్యాన్ని సమచిత్తతను వారు ఎన్నడూ విడరాడేవారు కాదు కదా. మనస్థైర్య మనసులు స్థిరంగా ఉండేవాడు. ఎప్పుడైనా సరే బాధ లోన్ కావడం, దేవుడు కావడం ఎప్పుడు కూడా అతని జీవితంలో జరగలేదు. విజయం లభించినప్పుడు సంతోషంతో ఉప్పొంగను లేదు, కష్టాలు సంభవించినప్పుడు అధైర్యంతో కుంగిపోను లేదు కదా. విజయాలు లభించినప్పుడు గంతులు వేయడం లేదంట, మరి విజయం రానప్పుడు కష్టాలు సంభవించినప్పుడు భయంతో వామో ఇలా అయిందని చెప్పేసి అధైర్యంగా ఉండేవాడు కాదు. రెండింటినీ ఒక విధంగా తీసుకునేవాడు. సంతోషాన్ని ఏ విధంగా స్వీకరించేవాడు, బాధను అదే విధంగా స్వీకరించాడు కదా. చూద్దాం. కృంగిపోలేదు ఎప్పుడైనా సరే. స్నేహితులు ద్రోహం తలపెట్టినప్పుడు కానీ, ప్రత్యర్థులు దూషించినప్పుడు కానీ వారు అనేదల్లా ఒకటే, సరే అవన్నీ ఆటలో ఉండేవేగా కదా. స్నేహితులు ద్రోహం తలపెట్టినప్పుడు, ప్రత్యర్థులు ప్రతిపక్ష పార్టీ వాళ్ళు దూషించినప్పుడు కదా, అతను అనేది ఒకటే ఒక మాట, సరే అవన్నీ ఆటలో ఉండేవే కదా. ఆట అంటే మన జీవితం అనే ఆట. ఈ జీవితం అనే ఆటలో ఇవన్నీ కూడా కష్టసుఖాలు ఉండేవే కదా. ఎవరైనా సరే ఇలానే అంటారు కదా, ఈ యొక్క ఇవన్నీ సహజమే కదా, ఈ జీవితంలో ఇవన్నీ ఒకటి సహజమే కదా అని చెప్పేసి చాలా తేలికగా తీసుకునేవాడు గురువుల రామకృష్ణరావు గారు కదా. ఉండేవిగా డాక్టర్ రామకృష్ణరావు గారిని గురించి ఎంతైనా రాయవచ్చు. ఒక్క మాట చెప్పాలంటే వారు
పూర్ణ పురుషుడు అతని గురించి ఎంతైనా రాయొచ్చు అని చెప్పి గారు అంటున్నారు. ఒక మాట చెప్పాలంటే అతను పూర్ణ పురుషుడు, పురుషులలో ఉత్తమ పురుషుడు, పరిపూర్ణమైనటువంటి హృదయం కలిగిన అలాంటి అతని హృదయం యథార్థమైన హృదయం, దేని కూడా జగించిన హృదయం కాదు కదా. చీదరించుకునే అలవాటు అతను లేదు, పూర్ణ పురుషుడు అంట. పూర్ణ పురుషులు అంటే ఈ ప్రపంచంలో ఎంతో పురుషులు, ఆ పురుషుల కల్లాతను పూర్ణ పురుషుడు, ఉత్తమైన పురుషుడు, మంచి పురుషుడు అని చెప్పేది పివి గారు రాస్తాను. ఇన్ని విధాలుగా మరి బూరుగుల గారు తన యొక్క జీవితంలో ఇన్ని బుడదడుగులు ఎదుర్కొంటూ ఇలా తన యొక్క జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళడంగా జరిగింది కదా. ఇంతటితో ఈ యొక్క రెండవ పాఠం కదా, నేను ఎరిగిన బూరుగుల పాఠం పివి నరసింహరావు గారు చెప్తాను కదా. అయితే అతని గురించి తెలుసుకున్న విషయాలు ఎరిగినంటే తెలుసుకున్న విషయాలు బూరుల గారి గురించి తెలుసుకున్న విషయాలు మొత్తం కూడా గురించడం జరిగింది. మనం కూడా ఇప్పుడు తెలుసుకోవడం జరిగింది కదా. ఇంతటితో రెండవ పాఠం అయిపోయింది. కృతజ్ఞతలు.